వెల్కమ్ టు స్పెషల్ టైం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో జనాలు చికెన్ తినడానికే భయపడిపోయారు. చికెన్ తినడం వల్ల కరోనా వస్తుందనే భ్రమలో మాంసాహారం వైపు కూడా చూడలేదు ప్రజలు. చాలా ప్రాంతాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. చాలామంది ఉచితంగా కూడా పంపిణీ చేశారు. లాక్డౌన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో చికెన్ మటన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ఏకంగా ఎన్నడూ లేనంత రేట్లకు అమ్మారు. లాక్డౌన్తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై మాంసాహార వంటలు ఎక్కువగా చేస్తుండటంతో ఇప్పటికే వినియోగం పెరిగింది. దీనికి తోడు కరోనా ప్రబలేందుకు చికెన్ మటన్ చేపలు గుడ్లు ఏవీ కారణం కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో రోగనిరోధక శక్తి మరింత పెరగాలంటే వాటిని ఎక్కువగా తినాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో అపోహలు తొలగాయి. చాలా మంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తాయని తప్పు ప్రచారం చేసిండ్రు. చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్గా. గుడ్లు తిన్నా ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను. ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్గా. ఏప్రిల్ 7లోగా తెలంగాణలో కరోనా గురించి గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే లాక్డౌన్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై మాంసాహార వంటకాలు ఎక్కువగా చేస్తుండటంతో ఇప్పటికే వినియోగం పెరిగింది. హైదరాబాద్లో ఇటీవలి వరకు కిలో మటన్ 680 నుంచి 700 రూపాయల మధ్య ఉండగా ఆదివారం 800 రూపాయలకైంది. రామంతపూర్, ఉప్పల్, మేడ్పల్లి, హయత్ నగర్, సికింద్రాబాద్, పంజగుట్ట, అమీర్పేట, కుక్కట్పల్లి, దిల్సుఖ్ నగర్, కొండాపూర్, మణికొండ, ఎల్బీ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆ పైనే విక్రయించారు. ఇప్పుడున్న పరిస్థితులలో రోగనిరోధక శక్తి మరింత పెరగాలంటే వాటిని ఎక్కువగా తినాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో ప్రజలలో అపోహలు తొలగిపోయాయి. ఇది వాళ్ళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.